మీరిద్దరు క్లాస్మేట్సా? అవును మేడం, ఎల్కేజీ నుంచి ప్లస్ టూ వరకు. అప్పటినుంచే తన లైఫ్ అంబిషన్ మేడం పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనేది. ఈ ఇయరే లాస్ట్ ఇంకేజ్ బార్ అయిపోతుంది. మీరేం చేస్తున్నారు? నేను ఇక్కడ ఒక చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతున్నాను మేడం. ఇది మీరు అప్లై చేసి ఎన్ని రోజులు అవ్వలేదు కదా? మినిమం 3 మంత్స్, అదే టైం పీరియడ్. గజెట్ నోటిఫికేషన్ అంతా డ్యూ కోర్సులోనే జరుగుతుంది. ఇందులో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇంకాస్త వెనక్కి జరుగుతుంది అంతే. మేడం, ఈ గజెట్ నోటిఫికేషన్ నాకు ఇప్పుడు లభించలేదంటే లైఫ్లో అది ఉండి కూడా ఏ ప్రయోజనం ఉండదు. ఆనెట్స్ యువర్ డ్యూటీ టు డూ దాట్. నన్ను భయపెట్టాలని, బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటే ఐ కెన్ మేక్ ష్యూర్ దాట్ యూ విల్ నెవర్ గెట్ ఇట్. మేడం, నేను కూడా మీలాగా ఒక స్త్రీని. పిల్లల్ని మాత్రమే కనలేను, కానీ ఆ వ్యత్యాసం మాత్రమే మన ఇద్దరి మధ్యలో ఉంది. ఓ, నీకు పిల్లల్ని కనాలన్న ఆశ కూడా ఉందన్నమాట. మేడం, మేడం ప్లీజ్, తన పరిస్థితి. ఏంటి పరిస్థితి? ఒక మగాడిగా పుట్టలేదని నాకు కూడా రిగ్రెట్ గానే ఉంది. తనేమో ఇలా మారాడు. అది ఆడదాని విలువ ఆడదానికే తెలియదు. మేడం సారీ మేడం. మేరీ, ఏంటి నువ్వు? మేరీ ఆగమంటున్నానా? మేరీ, మొన్న అవసరం. ఆవిడతో కొంచెం మర్యాదగా మాట్లాడుండొచ్చుగా. పద, ఇంకోసారి రిక్వెస్ట్ చేసి చూద్దాం. రిక్వెస్ట్ చేయడం కుదరదు, ఇకపై ఏ ప్రయోజనం లేదు. తన యాటిట్యూడ్ చూసావుగా, ఇకపై ఇచ్చినా కూడా ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ 1 మంత్ పడుతుంది. అలాగా ఈ సంవత్సరంలో ఎస్ఎస్ సెలక్షన్ పూర్తి అయిపోతుంది. నువ్వు టెన్షన్ అవ్వకు, మనం ఏదో ఒకటి ఆలోచిద్దాంలే. ఆలోచించు, ఇకపై ఆలోచిస్తూనే ఉండాలి. ఇక నా కళ్ళు చెదిరిపోయాయి. అలాగేం జరగదు, ఇది పట్టుకుని వాష్రూమ్ గెలుస్తాను. ఫిలిం డైరెక్టర్ అవ్వాలనే కోరికతో నేను పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదివాను. ఇప్పుడేమైందో చూసావా? అలా కోరుకున్నవన్నీ జరిగిపోతే ఇక లైఫ్లో థ్రిల్ ఏముంటుంది? ఫైట్ చేయడంలోనే ఒక థ్రిల్ ఉంటుంది. నా జీవితంలో అతి గొప్ప కరెంట్ తెలుసా ఫాదర్? నా వల్ల మా అమ్మ నాన్న ఒక్కసారైనా నన్ను చూసి గర్విస్తారనుకుంటున్నాను. పోలీస్ యూనిఫామ్ వేసుకుని మా ఇంటి ముందుకు వెళ్ళాలని ఆశగా ఉండేది నాకు. అంటే వేరే ఏ ఉద్యోగానికి నువ్వు అర్హుడివి కాదు అంటావా? నాలాంటి వాళ్ళకి ఆ యూనిఫామ్ వేసుకుంటే వచ్చే రెస్పెక్ట్ ఇక దేంట్లోనూ రాదు ఫాదర్. దానికి ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పు. ఏం చేయలేము. ఇకపై నేను ఏం చేయాలో మిమ్మల్ని అడుగుదానే వచ్చాను. నో రిప్లై. దేవుడు చూస్తూ ఉంటాడు కదా.